నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ సేమియాతో పులిహోర. సేమియాతో పులిహోర వెరైటీ ఏంటని చూస్తున్నారా? సేమియా మనం కొంచెం ఉడికించి పెట్టుకుంటే చాలండి, ఇటు పులిహోరలాగా చేసుకోవచ్చు, ఉప్మాగా చేసుకోవచ్చు, పాయసంగా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీటు హాటు రెండు కావాలి అనుకుంటే సేమియా ఉడికించి పెట్టుకుంటే చాలు. కొంచెంలో ఇలా పులిహోరకి తాలింపు వేసుకోండి, అలాగే కొంచెం పాలతో సేమియా కూడా చేసేసుకోవచ్చు. మరి చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజైతే ఇక్కడ సేమియా పులిహోర కోసం అండి, ఇక్కడ నేను సేమియా తీసుకున్నాను ఒక పెద్ద కప్తో ఒక కప్ వరకు. అలాగే దీంట్లోకి 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, తాలింపులోకేమో కరివేపాకు, అలాగే తాలింపు గింజలు 2 మిరపకాయలు తీసుకున్నాను. పల్లీలు ఒక 2 స్పూన్ల వరకు, జీడిపప్పు ఒక 15 వరకు తీసుకున్నాను. అల్లం తురుము వచ్చేసి ఒక 1 ఇంచ్ ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ క్వాంటిటీకి అయితే ఈ నిమ్మరసం సరిపోతుంది. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే ఒక బౌల్లోకి ఒక 3 గ్లాసులు పెద్ద గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఇందులోకి కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ నీళ్ళన్నీ కూడా బాగా మరుగుతూ ఉండాలి. అలాగే ఇందులోనే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నేను సేమియాలో పులిహోర కలిపేటప్పుడు వేయను సాల్ట్, ఈ సాల్ట్ సరిపోతుంది. సేమియాకి మొత్తం పట్టాలి అంటే ఇక్కడ వాటర్లోనే వేయాలి. ఇక్కడైతే నీళ్లు సైడ్ నుంచి బుడగల్లాగా వస్తున్నప్పుడే సేమియా మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను. ఇందులోకి నూనె కానీ నెయ్యి కానీ వేయటం వలన మనకి ఇక్కడ సేమియా అంతా అతుక్కోకుండా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి సేమియా ఉడికించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సేమియా అంతా చక్కగా మరుగుతున్నప్పుడే మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉడికిందో లేదో. సేమియా చక్కగా కట్ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. మరీ మెత్తగా అయిపోకుండా ఉండాలంటే ఈ నీళ్ళన్నీ వంపేసేసి ఒక జాలి దాంట్లోకి మళ్ళీ నేను చల్లటి నీళ్ళు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ జాలీ లాంటి దాంట్లో ఈ నీళ్ళన్నీ వంపేస్తున్నానండి. ముందు ఇక్కడ చూసారు కదా, వేడి నీళ్ళన్నీ వంపిన తర్వాత కొంచెం చల్లటి నీళ్ళని వేస్తున్నాను. ఈ ఉడికి ఇక్కడతో ఆగిపోవడం కోసం చల్లటి నీళ్ళు కొంచెం. చూసారా, సేమి అంతా పొడిగా వచ్చేసింది. ఈ నీళ్ళన్నీ చక్కగా ఒక డ్రాప్ కూడా లేకుండా పోతే పులిహోర మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇక్కడ నీళ్ళంతా పోయే వరకు ఇలాగే ఉంచేసుకోవాలి మనం. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ పులిహోరకి నెయ్యి తాలింపు పెట్టుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఇక్కడైతే ఆయిల్ కాగిన వెంటనే నేను ఇక్కడ తాలింపు గింజలు, అలాగే 2 మిరపకాయలు వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగానే జీడిపప్పు కూడా వేసి వేయించుకుంటున్నాను. పల్లీలు అయితే ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి. పల్లీలు అయితే కొంచెం సేపు ముందు జీడిపప్పు వేగిన తర్వాత పల్లీలు వేస్తాను. పల్లీలని నేను విడిగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచేసి తాలింపంతా వేయించుకుంటున్నాను. ఇక్కడ ఇవి సగం వేగినప్పుడే ఇందులోకి అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. అల్లం ఫ్లేవర్ అంతా కూడా మనకి ఇక్కడ ఆయిల్లోకి దిగాలి. మీరు అల్లం తురిమి వేసుకున్నా తొందరగా వేగిపోతుంది. ఇవన్నీ కలర్ మారేటప్పుడే పచ్చిమిరపకాయలు చాలా సన్నగా కట్ చేసుకున్నాను, ఇవి కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే పల్లీలు, అలాగే కొంచెం కరివేపాకు. మనకి ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి. మనకి ఇప్పుడు సేమియా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి తాలింపు వేయించుకోవడం కోసం మాత్రమే ఆయిల్ కానీ నెయ్యి కానీ. చూసారు కదా, ఇక్కడ పప్పులన్నీ కూడా చక్కగా కలర్ మారేలాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆ
ఆల్రెడీ సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నాను ఈ సేమియా ఉడికించేటప్పుడే. సేమియా మొత్తం ఇందులోకి వేస్తున్నాను. మీరు ఒకసారి సేమియా టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చు. సేమియా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక కాయ పెద్ద కాయ వరకు నిమ్మరసం తిబ్బింటికి పెట్టుకున్నానండి. మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. రైస్కి పట్టినంత అయితే పట్టదు, మనకి ఇక్కడ నిమ్మరసం చాలా తక్కువగానే పడుతుంది. మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను. మీ ఆప్షన్ మాత్రమే కొత్తిమీర అనేది. ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, సేమియా పులిహోర రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మంచి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా బాగుంటుందండి. అంతేకాదు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసి పెట్టేసేయచ్చు ఇలా అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.